ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్ ముగిసిన అనంతరం మహాసమరం మొదలు కానుంది అమెరికా వెస్టిండీస్ సంయుక్తంగా టీ ట్వంటీ వరల్డ్ కప్ కు ఆతిథ్యం ఇవ్వనుంది జూన్ రెండున మొదలు కానున్న ఈ మెగా టోర్నీ అదే నెల ఇరవై తొమ్మిదిన ముగుస్తోంది ఈ తరుణంలో డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సేవాగ్ మరో ముందడుగు వేసి టీ ట్వంటీ వరల్డ్ కప్ లో బరిలోకి దిగే భారత తుది జట్టును కూడా ప్రకటించాడు స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాకు సెవాగ్ జట్టులో చోటు కల్పించలేదు ఫామ్ కోల్పోయిన హార్దిక్ కు మొండి చేయి చూపించాడు ఇటీవల ముంబై ఇండియన్స్ పై ఐదు వికెట్లతో సంచలన ప్రదర్శన చేసిన రాజస్థాన్ రాయల్స్ ఫాస్ట్ బౌలర్ సందీప్ శర్మకు వీరు అవకాశం ఇచ్చారు రోహిత్ శర్మతో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించే మరో ఓపెనర్ శుభ్మన్ గిల్ ను పక్కన పెట్టుకున్నారు అయితే వన్ డౌన్ లో విరాట్ కోహ్లీని కొనసాగించారు స్టార్ క్రికెటర్ విరాట్ ను అదే స్థానంలో కొనసాగించాలన్నారు నాలుగో స్థానంలో సూర్యకుమార్ యాదవ్ కు ఛాన్స్ ఇచ్చాడు సర్జరీ తర్వాత సూర్య మునుపటిలా ఫామ్ లో లేనప్పటికీ సూర్య పై నమ్మకం ఐదో స్థానంలో వికెట్ కీపర్ రిషబ్ పంత్ ను సెలెక్ట్ చేశారు దీంతో వికెట్ కీపర్ రేస్ లో ఉన్న సంజు శాంసన్ కేఎల్ రాహుల్ దినేష్ కార్తిక్ లకు సెహ్వాన్ పరోక్షంగా చేదు వార్త చెప్పారు ఆరో స్థానంలో ఇద్దరిలో ఒకరికి అవకాశం ఇవ్వాలని రెండు పేర్లు సూచించారు రింకు సింగ్ శివం దూబేలో ఒకరిని ఎంచుకోవాలని చెప్పాడు పేసర్లుగా బుమ్రా సిరాజ్ సందీప్ శర్మ అలాగే స్పిన్నర్లుగా కుల్దీప్ యాదవ్ రవీంద్ర జడేజాను ఎంపిక చేశాడు